ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో స్కూల్ విద్యార్థులను టీచర్లు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన ఘటన వివాదాస్పదమవుతోంది. స్కూల్లో ఫ్యాన్ సహా పలు వస్తువులను ధ్వంసం చేశారని ముగ్గురు విద్యార్థులను స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు ఉపాధ్యాయులు. మార్చి 17న ఈ ఘటన జరగగా 2 రోజుల్లో అనేక మలుపులు తిరిగింది. ఈ ఎపిసోడ్లో విద్యార్థులు వారి తల్లిదండ్రుల నోళ్లు నొక్కి ఉపాధ్యాయులు పోలీసుల తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఫ్యాన్లు లైట్లు ఫర్నిచర్ విరగొడుతున్నారని వారిని ఇద్దరు ఉపాధ్యాయులు చితక్కొట్టారు. అనంతరం హెచ్ఎం ఆదేశాల మేరకు ముగ్గురిని జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అక్కడికి తీసుకెళ్లాక విద్యార్థులను లాకప్లో వేసి పోలీసులు కూడా పిల్లలపై చేయి చేసుకున్నారు. స్కూల్లో తాము ఫ్యాన్లు విరగొట్టామంటూ టీచర్లు తమని కొట్టారని ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని చెప్పారు విద్యార్థులు. స్టేషన్లో పోలీసులు కూడా తమని కొట్టారని నీళ్లు కూడా ఇవ్వకుండా సాయంత్రం వరకు ఉంచారని వాపోయారు. కానిస్టేబుల్ ఏమో మాట్లాడుతుంటే బోర్డు తీసుకుంటా కొట్టారు. మమ్మల్ని మాట్లాడుతుంటే నిజం మీరంటే ఎందుకు పనికిరాని కదా అది కొట్టారు. అదే అక్కడ కానిస్టేబుల్ నేను కొంచెం అట్లా సార్ మేము చేసిందని కానీ నన్ను బట్టి కొట్టారు. కాల్ కాల్ మీద కొట్టారు, కానిస్టేబుల్ గారు కొట్టారు, కానిస్టేబుల్ కాల్ మీద కొట్టారు. నేను జస్ట్ మా ఊరికి అడిగింది కానిస్టేబుల్ కొట్టారు. తర్వాత మళ్ళీ అక్కడ తీసుకొని లోపల సెల్ వేస్తారు. ముగ్గురిని సెల్ వేసి కొంచెంసేపు పొద్దున్న 10 గంటలకు తీసుకెళ్తే మళ్ళీ సాయంత్రం 7:30 ఆ టైంకి వెళ్తారు. అప్పటి వరకు తిండి లేదు, ఆసరే కొట్టింది, ఏం పెట్టలేదు. హై స్కూల్లో కొట్టింది ఎవరు? హై స్కూల్లో కొట్టింది విజయ్ ప్రకాష్ సార్, సుధాకర్ రెడ్డి సార్. హెడ్ మాస్టర్ చెప్పారా? హెడ్ మాస్టర్ చెప్తే ఆయన జస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ చూసి వెళ్ళిపోయారు. హెడ్ మాస్టర్ గారు స్పందించలేదు? హెడ్ మాస్టర్ అడిగితే ఆయన లేరు అని చెప్తున్నారు. నేను వాళ్ళు నేను నిర్ణయం అని చెప్తున్నారు అంతే. అయితే ముందుగా టీచర్లు పోలీసులు కొట్టారని చెప్పిన పిల్లలు ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టిన ప్రెస్ మీట్లో ఏం జరగలేదని గొడవ సద్దుమణిగిందని చెప్పారు. ఉపాధ్యాయులు సారీ లెటర్ కూడా రాసిచ్చినట్లు చెప్పారు. స్కూల్కి వెళ్ళినప్పుడే ఫ్యాన్ రెక్కలు వంచేయడం కారణంగా మేము అట్లా స్ట్రైక్ చేసాం. స్ట్రైక్ చేయడం మా ఫస్ట్ బెంచ్ వాళ్ళు చూశారు. చూసినప్పుడే మా సార్కి ప్రేరయ్యి వచ్చేలోపు మళ్ళీ వాటిని వంచేశారు. మేము మళ్ళీ వచ్చేసరికి మా ఫస్ట్ బెంచ్ వాళ్ళు ఎగిసి మా పేర్లు చెప్పడం కారణంగా సార్లు మమ్మల్ని కౌన్సిలింగ్ ఇప్పించడానికి స్టేషన్కి తీసుకొచ్చారు. మేము కాదని సార్కి తెలిసి మాకు సారీ లెటర్ కూడా రాసిచ్చారు. వాళ్ళకి మాకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినా వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు. సార్ చాలా బాగా చెప్పారు, కౌన్సిలింగ్ కూడా బాగా ఇచ్చారు. అందుకని మేము సార్ని క్షమాపణ లెటర్ అడిగాం. సార్ కూడా క్షమాపణ చెప్పారు. ఇంతటితో సాల్వ్ అయింది గొడవ. మండల విద్యాశాఖ అధికారి రాముడు కూడా స్కూల్ని సందర్శించారు. హెచ్ఎం పూర్తిగా సొంత ఖర్చులతో ఫ్యాన్లు ఇతర పనులు చేయించారని అందుకే విద్యార్థులకు పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం చేశారని చెప్పారు. పోలీసుల మాట విద్యార్థులు వింటారనే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు టీచర్లు తనతో చెప్పారని ఎంఈఓ రాముడు వివరించారు. ఉపాధ్యాయులు విచారించడానికి నిమిత్తంగా ఒక 3 విద్యార్థుల పేరు తెలడం వలన వాళ్ళని ఇక్కడ దండించినట్టయితే మళ్ళీ ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో పేరెంట్స్ కూడా చెప్పడం జరిగిందండి. అట్లాగే మరి విద్యార్థుల్ని ఇంకా మిగిలిపడి వీళ్ళొక్కరే కాదు మిగిలిన కూడా ఉండవచ్చు, బహుశా వాళ్ళని
కూడా తెలియాలి అంటే మనం విచారిస్తే జరిగే పని కాదు అనే ఉద్దేశంతో వీళ్ళు మాస్టర్స్ ఇద్దరు కలిసి ఇద్దరు మాస్టర్లు స్కూల్ పిల్లల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తదుపరి అటు విచారణ నిమిత్తం నేను అసలు విచారించి కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించండి అంతవరకు ఇప్పించి పంపించండి అని ఉపాధ్యాయులు స్టేషన్లో చెప్పడం జరిగింది సార్. ఇలాంటి సంఘటనలు గతంలో ఒక 35,000 రూపాయలు పెట్టి నేను ఖర్చు పెట్టి మొత్తం రిపేర్ చేసేది జరిగిందండి. ఇట్లాగే జరిగినాయి. మరలా కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే కౌన్సిలింగ్ ఇప్పిస్తే అందరు కంట్రోల్ అవుతారనే ఉద్దేశంతో చేయించాను అని చెప్పారండి. కాకపోతే అసలు విషయం అక్కడ కాకుండా ఇక్కడే కౌన్సిలింగ్ ఇప్పించి అట్లాంటి సంఘటన జరగకుండా ఉండేటట్టు చేయాలని కూడా చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా టీచర్స్ కూడా అట్లాగే చేస్తామండి. మరలా ఇట్లాంటి విషయాలు కాకోకుండా ఇక్కడే విచారించేటట్టు ఏదైనా జరిగితే అది పేరెంట్స్కి ఇమీడియట్గా ఇన్వైట్ చేసేటట్టుగా వాళ్ళు వచ్చేందుకు కూర్చోబెట్టడం చేయడం జరుగుతుంది. తప్ప మళ్ళీ స్టేషన్ స్థాయి వరకు మళ్ళీ ఫ్యూచర్లో వెళ్ళదని గురించి చెప్పడం జరిగిందండి. అది విషయం. ఈ ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. టీచర్లు పోలీసులు చేసిన తప్పును పోలీస్ స్టేషన్లోనే ఎండ్ చేసేందుకు ప్రయత్నించారని, అందుకే విద్యార్థులను బెదిరించి అసలేం జరగనట్లు చెప్పించారని అధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులను పిఎస్కు తీసుకెళ్లడంపై తీవ్ర దుమారం రేగడంతో చివరకు ఏపీ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఎంట్రీ ఇచ్చింది. ఘటనపై సుమటోగా కేసు నమోదు చేసినట్లు బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పూర్తి విచారణ జరిపి నివేదిక సిద్ధం చేస్తామన్నారు. ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అయితే రెండు విషయాలండి. ఇక్కడ వాస్తవంగా చట్టాల ప్రకారం 18 సంవత్సరాల పిల్లల్ని అకారణంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకూడదు, అది చట్టరీత్యా నేరం. అంతేకాకుండా ఆ ముగ్గురు పిల్లలు కూడా వచ్చినట్లయితే వాస్తవంగా ఏ టైం అని వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అనేది సమగ్రంగా నేనే మాట్లాడేవాడు. ఒక బాబు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నేను ఒక్కడనే వెళ్ళాను, నన్ను ఎవరో పట్టలేదు, నేను నాతో పాటు ముగ్గురు వచ్చారు, జస్ట్ అక్కడికి వెళ్ళాం, జస్ట్ కౌన్సిలింగ్ చేసి పంపించేశారని చెప్పాడు. ఆ బాబు చేత రిటర్న్గా కూడా నేను తీసుకోవడం జరిగింది. మిగతా ఇద్దరు పిల్లలతో కూడా మాట్లాడితే నాకు ఒక రకమైనటువంటి సమగ్ర అవగాహన ఆ ఇన్సిడెంట్ మీద వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ 5:36 వరకు నేను ఇక్కడ ఉన్నా, ఇంకా ఇద్దరు పిల్లలతో నేను మాట్లాడాలి. ఇంకా మనం మరి నేను కూడా దూరం నుంచి వచ్చాను కాబట్టి కమిషన్ తరఫున లోకల్ ఉన్నటువంటి సెక్రటేరియట్ సిబ్బంది అయినటువంటి పోలీసుల ద్వారా, అలాగే లోకల్ ఎస్హెచ్ఓ గారి ద్వారా, ఎంఈఓ గారి ద్వారా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ద్వారా కమిషన్ తరఫు నుంచి వారికి ఒక లెటర్ పంపించి తద్వారా నివేదికను తెప్పించుకుని తదుపరి చర్యలు తీసుకోవడానికి మేము సంసిద్ధమవుతాం. అధికార పార్టీ గుర్తు ఫ్యాన్ కావడం వల్లనే ఇంత రార్థాంతం సృష్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆఖరుకు పిల్లలను కూడా రాజకీయాలకు బలి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.